वेलकम टू मै टॉक शो नेनु मी डॉक्टर हिप्नो कमलाकर शेक हैंड्स नमस्कार सेल्यूट एला वच्चाय वाट चारित्रक नेपथ्यं एमिटि करोना वैरस कट्टडि चेसे क्रमंलो शेक हैंड इव्वटं मानेसां शेक हैंड्स तो ओकरि नुंचि मरोकरिकि करोना व्यापिंचे अवकाशं उंडटंतो आ पद्धतिनि दूरंगा पेट्टां इप्पुडु इतटि वारिनि पलकरिंचाल्सि वस्ते नमस्कारं पेट्टि पलकरिस्तुन्नां మనకన్నా ముందుండి కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యులు పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు మనమంతా సెల్యూట్ చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అది సరే, అసలు షేక్ హ్యాండ్స్ నమస్కారం సెల్యూట్ మనకు ఎలా అలవాటయ్యాయి, వీటికి ఉన్న చరిత్ర ఏమిటి తెలుసుకోవాలని ఉందా? అయితే చూస్తూ వినండి. షేక్ హ్యాండ్స్, ఎవరినైనా కలిసినప్పుడు మనం మొదట చేసే పని వారికి షేక్ హ్యాండ్ ఇవ్వటం. ప్రపంచవ్యాప్తంగా అందరికీ అలవాటుగా మారిన ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. క్రీస్తు పూర్వం గ్రీకులో ఈ షేక్ హ్యాండ్ సంస్కృతి మొదలైందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ కాలం నాటి కొన్ని శిలాఫలకాల ఆధారంగా దీనిని ధృవీకరిస్తున్నారు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో లభ్యమైన ఓ శిలాస్తూపంపై థ్రాసిస్ అనే వీరుడు అతని భార్యకు షేక్ హ్యాండ్స్ ఇచ్చినట్లుగా చెక్కిన చిత్రాలున్నాయి. టర్కీలోని ఓ మ్యూజియంలో ఉన్న క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన ఓ శిలపై ఇద్దరు సైనికులు కరచాలనం చేస్తున్న చిత్రాలు కనిపిస్తాయి. గ్రీకు పురాణాల ప్రకారం షేక్ హ్యాండ్ ఇవ్వటం అంటే ఇరువురు సమానమే అన్న సందేశం ఇవ్వటమట. అలాగే తమ చేతుల్లో ఎలాంటి మరణాయుధాలు లేవని శాంతిని కోరుకుంటున్నామని చెప్పడం కోసం షేక్ హ్యాండ్స్ ఇచ్చేవారట. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో వివాహ వేడుకలో వధూవరులు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటే వివాహం జరిగిపోయినట్లుగా భావించేవారట. నమస్కారం. నమస్కారం చేయటం భారత సంస్కృతిలో ఒక భాగం. కేవలం భారత్లోనే కాదు, హిందుత్వ మూలాలు ఉన్న ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ నమస్కారం చేసే సంప్రదాయం ఉంది. నమస్కారం అంటే ఈ సమకాలీన యుగంలో మీలోని దైవత్వానికి వందనం అని అర్థం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి నమస్కారం, నమస్తే, నమస్కార్ అని అంటుంటారు. ఈ పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి. ఋగ్వేదంలో పేర్కొన్న నమస్కృతకు ఆరాధన అని అర్థం. అథర్వణవేదంలో పేర్కొన్న నమస్కారాకు భక్తి, ఆరాధన, గౌరవించడం అని అర్థాలున్నాయి. ప్రాచీన కాలంలో నిర్మించిన ఆలయాల్లో కొన్ని విగ్రహాలు నమస్కారం పెట్టిన భంగిమలో కనిపిస్తాయి. అయితే ఈ సమకాలీన యుగంలో నమస్తేకు మరో అర్థం ఉంది. నమః అంటే వందనం అని, తే అంటే మీకు అని అర్థం. భారతీయులు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు కనుక నమస్తే అంటే మీలోని దైవత్వానికి వందనం అని అర్థమట. ఇక వీటికి ఆధారాలు గమనిస్తే క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 మధ్య సింధులోయ నాగరికతపై పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న సమయంలో నమస్కారం చేసే భంగిమలో ఉన్న అనేక విగ్రహాలను గుర్తించారు. ఈ నమస్కారం భంగిమని అంజన ముద్ర అని పిలుస్తారు. ప్రణమానస యోగాలో అంజన ముద్రతో భంగిమ ఉంటుంది. సెల్యూట్. ఎవరినైనా గొప్పగా గౌరవించాలంటే సెల్యూట్ చేస్తాం. మనలో సెల్యూట్ చేసే సాంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. ఈ సెల్యూట్ ఎలా మొదలైందంటానికి చరిత్రకారులు పలు సిద్ధాంతాలను చూపిస్తున్నారు. అవేమిటంటే, ప్రాచీన కాలంలో ఫ్రాన్స్ యోధులు ఒకరికొకరు తారసపడినప్పుడు పలకరింపుగా తమ ముఖ కవచాన్ని కుడిచేతితో పైకి జరిపేవారట. అలాగే యోధుల సమావేశాల్లో తన ముఖం చూపించడానికి ముఖ కవచం తీసేవారట. కాలక్రమంలో కవచం జరపటం, తీయటం బదులు కేవలం చేతితో దాన్ని తాకేవారు. అలా సెల్యూట్ పెట్టడం మొదలైందని చెబుతున్నారు. అమెరికా సైన్యంలోనే సెల్యూట్ సాంప్రదాయం ప్రారంభమైందని యుఎస్ క్వార్టర్ మాస్టర్ స్కూల్ అంటుంది. సైనికులు తమ ఉన్నతాధికారి వచ్చినప్పుడు తమ టోపీని తీసేసేవారట. ఆ తర్వాత బ్రిటన్ సైనికులు కూడా తమ ఉన్నతాధికారులను గౌరవించే సమయంలో తమ టోపీ తీసేవారు. కాలక్రమంలో తలపై టోపీని తీయకుండా కేవలం కుడిచేతితో దానిని తాకి వందనం చేసేవారట. అలా అది ప్రస్తుత సెల్యూట్గా రూపాంతరం చెందిందని చెబుతున్నారు. 1745 కాలంలో బ్రిటిష్ ఆర్డర్ బుక్ ప్రకారం ఉన్నతాధికారులు వచ్చినప్పుడు సైనికులు తమ టోపీ తీయకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. 2 చేతులతో టోపీ వద్ద చప్పట్లు కొట్టి కాస్త వంగి వందనం చేయాలని అధికారులు సూచించారు. రాను రాను చప్పట్లు కాస్త కేవలం 1 చేత్తో టోపీని తాగటం ఆ తర్వాత ఇప్పటి సెల్యూట్గా మారిందని వాదన ఉంది. అలాగే ఆస్ట్రేలియా సైన్యం కూడా టోపీ తీసే పద్ధతిని మానేసి 1 చేత్తో టోపీని తాకి సెల్యూట్ చేయటం మొదలుపెట్టారట. ఇది షేక్ హ్యాండ్స్ నమస్కారం సెల్యూట్ల చారిత్రక నేపథ్యం. ఓకే వియర్స్, వివిధ మాధ్యమాల ద్వారా లభించిన సమాచారాన్ని ప్రజల అవగాహన కోసం వీడియోగా రూపొందించారు. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్, NLP మాస్టర్ ట్రైనర్, స్టేజ్ హిప్నటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. మా ఫోన్ నెంబర్ 9390044031. రిపీట్,
9390004031। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్పై నొక్కటం మర్చిపోకండి. అలా చేస్తే మేము చేసే సరికొత్త వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్గా వచ్చి వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ.